అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండలం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇస్తారని చివరి వరకు ఎదురు చూసానని అప్పటికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో తానే కల్పించుకుని ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే ఎంపీడీఓ మనోహర్ బాబు మాట్లాడనీయకుండా అడ్డుకున్నారని జెడ్పీటీసీ కవిత మనస్తాపానికి గురయ్యారు. ప్రజా సమస్యలు ఎందుకు ప్రస్తావించకూడదు అంటూ ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె అవమానంగా భావించి వెంటనే సమావేశానికి బైకాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండలంలో వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందన్నారు. భారీ వర్షాలకు పశువులు మృత్యువాత పడితే నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని కనీసం వ్యాక్సిన్ వేయించాల్సిన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంతో మంది రైతులు విద్యుత్ సర్వీసులకు సంబంధించి డబ్బులు చెల్లించారని ఏళ్లు గడుస్తున్నా సర్వీసులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వివిధ కార్యాలయాల్లో టాయిలెట్లు పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో 18,83,000 రూపాయలు ఏఏ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో దీనిపై వివరాలు కావాలని పై అంశాలను సమావేశంలో ప్రస్తావించాలని అనుకున్నానని ఆమె తెలిపారు. మండలంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మండల అభివృద్ధి అధికారి ఇలా వ్యవహరించడం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండలంలో ఎన్నో సమస్యలు తిష్టవేశాయని ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉందన్న విషయాన్ని సమావేశం దృష్టికి తీసుకువస్తుండగా ఎంపీడీఓ మనోహర్ బాబు కల్పించుకుని ఇలా మాట్లాడారు కూడదు అంటూ అడ్డుకోవడం ఏంటని ఆమె నిలదీశారు. అధ్యక్ష వారు అధికారులతో చర్చ జరుగుతుంది. అంత అయిపోయిన తర్వాత డిప్యూటీ సార్ మాట్లాడతారు. తర్వాత సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక మహిళగా జెడ్పీటీసీ అభ్యర్థురాలికి అవమానం జరిగింది. ఎందుకంటే మీటింగ్ లో మాట్లాడే అవకాశం చివరి వరకు ఎదురు చూశాను కానీ ఇవ్వలేదు. నేనంతకు నేను స్వయంగా ఇంటెన్షన్ తీసుకొని అన్న ఎంపీపీ గారు నేను మాట్లాడాలనుకున్న విషయాలు మాట్లాడాలనుకున్నాను అనుకుంటున్నానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏ ఎంపీడీఓ కానీ ఎవరు కూడా అమ్మ మేడం మీరు మాట్లాడండి అన్న మాట ఎవరు కూడా నాకు చెప్పలేదు. కానీ ఇంటెన్షన్తో మాట్లాడడం జరిగింది. ఈ వీటిలో నేను అడగాలనుకున్నది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్ ప్లస్ ఎంపీడీఓ సార్తోను. ఎంపీడీఓ సార్ని అడిగింది ఏమంటే మహిళా ఉద్యోగస్తులకు టాయిలెట్స్ నిర్మించవలసిందిగా ఆఫీస్లో కోరడం జరిగింది. ఈ సమస్యలపైన నేను మాట్లాడాలని ఆల్రెడీ ప్రిపేర్ అయి వచ్చాను కానీ నాకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడం వల్ల నేను ఇంటెన్షన్గా మాట్లాడాలని అలాగే ఫండ్ గురించి ఎంపీడీఓ ఆఫీస్లో రిలీజ్ ఫండ్ వాడడం జరిగింది. ఆ ఫండ్ను దేనికి ఉపయోగిస్తున్నారు? 18,83,000 వన్ ఇయర్ లో మినిమం 1 ఇయర్ లోనే మనోహర్ బాబు ఎంపీడీఓ గారు దీనికి డీటెయిల్స్ ఇవ్వాలని నేను కోరడం జరిగింది. దానికి ఆయన డీటెయిల్స్ అడపాదడపగా చెప్పారు కానీ అది క్లియర్ గా లేదు. కాబట్టి నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరీ కావాలని పత్రికా విలేకరులతో సభాపూర్వకంగా మీ